తెలుగుదేశం పార్టీ దివంగత నేత ఎర్రం నాయుడు 66వ జయంతి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఘన నివాళులు అర్పించింది. స్థానిక పెద్ద మార్కెట్ సమీపంలోని ఫౌండేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మండపక్క సుబ్బు తదితరులు ఎర్రం నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రం నాయుడు తన కంచు కంఠంతో ప్రజా సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తి పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి కుమారుడు రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో పేదలకు భోజన వసతి కల్పించిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి స్వర్గీయ కెంజరపు ఎర్రం నాయుడు గారు తన కంచు కంఠాన్ని ఢిల్లీ పూర్వవీధుల్లో మారుమోగించిన ఘనత సిక్కులు మెద్దబడ్డ మన కెంజరపు ఎర్రం నాయుడు గారు, మరి ఆయన మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న వారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరొకసారి ఎర్రం నాయుడు గారికి 66వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.